రాజకీయాలు నకిలి చేయరు. అదేమంటే కొత్త ప్రణాళిక తీసుకొచ్చారు. రైతు రథం బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాడు కండు వేసుకుంటే రైతు రథం. రైతులకు రథాలే, రైతులు పాపం మీరు చెప్పినటువంటి వాడు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే సాధారణ కార్యకర్త మీ పార్టీలోకి వచ్చి కండువ వేసుకుంటే వాళ్ళకి రైతు రథం. అధ్యక్ష, రైతు రథానికి సంబంధించి కంపెనీలు ఏ రేటుకి ఇచ్చాయి, మీరు రైతులకు ఏ రేటు కట్టారు? 4,61,000 రూపాయలకి రైతులకు సంబంధించినటువంటి రైతు రథం కంపెనీలు ఇస్తే, 5,64,000 రూపాయలకి మీరు రైతులు కంటగడితే, ఆ 1,03,000 రూపాయలు ఎవరు చూపలేకపోయి ఎవరు నొక్కారు పాపం రైతుల మీద రైతు రథం పేరుతో 1,03,000 రూపాయలు ఒక్కొక్క రైతు రథానికి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేకుండా నేను మాట్లాడటం లేదు. 4,61,000 రూపాయలకి కంపెనీలు రైతుల దానిస్తే, 5,64,000 రూపాయలకి మీరు రైతు రథం రైతులు కంటగడితే, ఆ 1,03,000 రూపాయలు ఎవరు చూపలేకపోయినటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గత పాలకుల మీద ఉందా లేదా అనేటువంటిది ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, రైతులకు సంబంధించిన సమస్యల గురించి ఆలోచన చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు అన్నాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఈరోజు వాటికి సంబంధించి ఒక కమిషన్, రైతులకు కమిషన్ ఏర్పాటు చేయాలని, రైతులకు సంబంధించిన సాధక పథకాలు తెలుసుకోవాలని, రైతుల సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించడానికి ఆ కమిషన్ పనిచేస్తుంది అని చెప్పి ఈరోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వడ్డీలైనటువంటి రుణాలు ఉచితంగా ఏదైతే ప్రాంతాల్లో ఉన్నాయో, ముఖ్యంగా మాకున్నటువంటి మెట్ట ప్రాంతం కొంత ఉంటే ఆ మెట్ట ప్రాంతానికి సంబంధించి ఉచితంగా బోర్లు వేసేటువంటి పరిస్థితి. ఈరోజు అదేవిధంగా మీరు చెప్పారు మేనిఫెస్టోలో 9 గంటలు పగలు విద్యుత్ ఇస్తామని. ఏ రోజైనా మీరు 9 గంటలు విద్యుత్ ఇచ్చారా? 9 గంటలు విద్యుత్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? అదే చెప్తున్నారు, దానికే వస్తున్నా. మీ పుణ్యమే కదా, ఎవరి పుణ్యమే కదండి, మీ పుణ్యమే కదా. మీ పుణ్యము, మీ నిర్వాహకము, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీ సంస్కరణలు, మీ సంస్కరణల ఫలితం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అనుభవిస్తున్నాం. మేమంతా ఆంధ్ర రాష్ట్రం అనుభవిస్తుంది. ఈరోజు నిన్న కాకుండా వచ్చాం మేము అధికారంలోకి. ఈరోజు కరెంటు వైఫల్యం చెందండి మీరే చెప్తున్నారు. మీ సంస్కరణలు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు తీసుకున్నటువంటి అనాలోచిత ఆలోచనలు ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాల అపురూపయోగపెట్టింది, ఖాళీ ఖజానాన్ని ఇచ్చింది, రాష్ట్రాన్ని అంధకారం పెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు మీరు తీసుకొచ్చారు. అధ్యక్ష, మేము అడుగుతున్నాం, ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, ఆ రోజు మేము తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, రాజశేఖర రెడ్డి గారు నా నియోజకవర్గంలో సర్వేపల్లిలో ధర్మల ప్లాంట్ ఏర్పాటు చేశాడు. ధర్మల ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ రోజు ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చాడు. ఏం చెప్పాడు తెలుసా అధ్యక్ష? ఈ ధర్మల ప్రాజెక్టుల ఎన్నికల్ని అత్యాధునిక బాంబుని తీసుకొచ్చి బయట ఎక్కడో టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ తీసుకొచ్చి పేల్చి పారేస్తాను, కూర్చి పారేస్తానని చెప్పి చెప్పాడు. ఇవన్నీ ప్రజలకు ప్రమాదకారి అని చెప్పి చెప్పాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా వచ్చాడు, దానికి రిబ్బన్ కటింగ్లు చేశాడు వాటి అన్నిటికి. మేము కూడా పోయాం ఆ రోజు. అసలు మామూలుగా పూర్తయినటువంటి వాటికి రిబ్బన్ కటింగ్ చేయడమే తప్ప వాటి గురించి ఏ రోజు ఆలోచన చేయనటువంటి వ్యక్తి, బాంబులతో పేల్చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి, రిబ్బన్ కటింగ్ చేయడమే నేను మొత్తం రాష్ట్రానికి మిగిలి విద్యుత్ వచ్చేసింది, నేను ఇచ్చేసాను విద్యుత్ అన్నాడు. మీరు ఈరోజు 5 సంవత్సరాలు ఏలి ఈరోజు మీరు చెప్పినట్టుగానే కరెంటు లేక అంధకారంలోకి నెట్టారు మీరు. ఆ రోజు మేము పరిపాలించారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఉన్నాయి కాబట్టి ఆ రోజు దాని ప్రకారం మీ అధికారంలోకి వచ్చిన తర్వాత గర్వంగా చెప్పుకోగలిగారు ఈ రాష్ట్రానికి మిగులు విద్యుత్ ఇచ్చామని చెప్పి. రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప మరొకటి జరగలేదు. మీ హయాంలో ఏపీ జనకోలో 2 యూనిట్లు ఉంటే ఆ 2 యూనిట్లు సమర్థవంతంగా నిర్వహించలేక మీరు కాసులు కక్కుర్తి పడి ఈరోజు 3 యూనిట్ ప్రారంభించారు తప్ప ఉన్నటువంటి వాటిని సమర్థవంతంగా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గౌతమ్ రెడ్డి గారు సార్ కన్క్లూడ్ అప్పుడే కొట్టేశారు సార్ గెల్లు. అందుకనే ఈరోజు రైతులకు సంబంధించి, సహకార డైరీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని చెప్పి దానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 లీటర్లు రేపు లీటర్కి 4 రూపాయలు ప్రోత్సాహం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రైతుల ఆత్మహత్యల పైన అనేక సందర్భాల్లో ఇదే అసెంబ్లీలో మేము మాట్లాడితే ఈరోజు మీరు రైతుల ఆత్మహత్యల గురించి చెప్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే సాక్షాత్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు? మద్యం తాగి ఇంట్లో కుల ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ కలహాలతో ఆ రోజు చేశారని చెప్పి మాట్లాడారు. అధ్యక్ష, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాలు ఉండేటువంటి వాళ్ళకి ఒక్కొక్క సంవత్సరానికి 18,750 చొప్పున 4 విడతలుగా 75,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారు. మీరు చెప్పారే డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పి డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ అని మీరు చెప్పినటువంటి మాట మీరు నిలబెట్టుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము చెప్పాం
నాలుగు దశల్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చేతికిస్తానని చెప్పాం, ఇచ్చి తీరుతాం. మీలాగా అన్ని వర్గాలను మోసం చేసి మహిళలు కూడా మోసం చేసేటువంటి పరిస్థితి కాదు. అయ్యో మీరుంటే నేను చెప్తాను, దాని గురించి మీరు బాగా గుర్తు చేశారు. ఇప్పుడు అధ్యక్ష 2014 ఎన్నికలకు ముందు టీవీ పెడితే చాలు, పాపం బ్యాంక్ వాళ్ళు వచ్చినట్టు ఆ ఇళ్ళాలు పాపం, అయ్యా మీరు చెప్తే చెప్పకండి, 2 వారాలు ఆగండి, అడుగో ఆయన వస్తున్నాడని చెప్పి చెప్పడం. అమ్మ అందరూ టీవీలో చూస్తూ ఉంటే ఆయన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు నేరుగా సైకిల్ వేసుకుని వచ్చి బెల్ వచ్చి 2 ఏళ్ళు చూపించాడు. 2 ఏళ్ళు చూపించి నేను భరోసా ఇస్తాను నేను భరోసా ఇస్తానని అధికారంలోకి రావడానికి 2 ఏళ్ళు చూపించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నామాలు పెట్టి వెళ్ళిపోయారు తప్ప ఆ వర్గాల గురించి ఆలోచన చేసి మహిళలకు సంబంధించి రుణమాఫీ అనేటువంటిది మీ మేనిఫెస్టోలో ఉందా లేదా, మీరు అమలు చేశారో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేమంటే ఈరోజు ఎవరు చూడలేదు అధ్యక్ష, దౌర్భాగ్యమే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలకు చివరి దగ్గరకు వచ్చేటప్పటికీ వాయిదాల పద్ధతిలో పసుపు కుంకం ఇచ్చినటువంటి అన్నదమ్ముడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది మన మధ్య ఉన్నటువంటి అన్నదమ్ముడే తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో వాయిదాల పద్ధతిలో 3 విడతలుగా 10,000 రూపాయలు పసుపు కుంకం ఎవరైనా సరే చెప్తున్నాను వస్తున్నాను పసుపు కుంకం అనరా, మేము మేము చివరిలో పసుపు కుంకం అని చెప్పరా, మీలాగా ఓట్లని చెప్పరా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పండి, మీలాగా చెప్పలేదు, మీలాగా దౌర్భాగ్యమైనటువంటి మాటలు చెప్పలేదు, మీలాగా చెప్పలేదు, మేము నేరుగా చెప్పాం 4 సార్లు ఇస్తానని చెప్పాం, ఓట్లు వేయించుకున్నాం, మేము మీలాగా రుణమాఫీ చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని చివరికి వచ్చేటప్పటికీ మాట్లాడలేదు, మేము నేరుగా చెప్పాం, మేము చెప్పినేమో చేస్తున్నాం, మీలాగా చేయలేదు. మీరేం చేశారు, ఎవడేంటి మాట్లాడేది, సార్ ఎవడన్నా పసుపు కుంకం అనేటువంటి వాడు ఒకసారి ఇస్తాడా, ఈసారి పసుపిస్తా, ఈసారి కుంకం ఇస్తా, ఈసారి చీర పెడతా, ఈసారి సారిస్తానని చెప్పి చెప్తాడా, ఎవరు చెప్పలే, మీరే చేశారు. అంత అనుభవించలేనటువంటి వాళ్ళు, అంత అనుభవం ఉండేటువంటి వాళ్ళు. అధ్యక్ష ఈరోజు ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య నేను చూశా శాంతి భద్రతల గురించి మాట్లాడారు అధ్యక్ష. శాంతి భద్రతల గురించి మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష, ఏమని అంటే మా వాళ్ళందరినీ చంపేశారు కాబట్టి మాకు సంబంధించినటువంటి దాంట్లో 5 మందిని చంపారని చెప్పి ఇదిగో దీంట్లో వచ్చింది అధ్యక్ష. ఈనాడు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో చేబూరి శ్రీనివాసుని హత్య చేశారు, తండ్రిని కోల్పోయిన ఆయన 3 బిడ్డలు ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని చెప్పి ప్రాణ నియోజకవర్గం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష. అయితే అధ్యక్ష పాపం వీళ్ళకి సంబంధించినటువంటి నాయకులు అందరూ వచ్చారు, కార్యకర్తలకు మేము అండగా ఉంటామని చెప్పి మాట్లాడారు, పాపం ఆ కార్యకర్తలందరినీ వచ్చారు. కానీ విషయం ఏంటో తెలుసా అధ్యక్ష, పాపం ఆయనకు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏమి చెప్పారో నాకు తెలియదు. ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూట్లో వచ్చింది, ప్రాణం తీసిన వివాహేతర సంబంధం. ఏది ఆయన చనిపోవడానికి కారణం ఏంటంటే పోలీసులు అప్పుడు మామూలుగా ప్రభుత్వం కూడా ఏర్పాటు కాలే, ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, ప్రియుడు సాయంతో భర్త హత్య, భార్య సూత్రధారి. చెవూరు శ్రీనివాసుల హత్య గురించి నిన్న కూడా ఇచ్చే స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు, ఏమని రాజకీయ హత్యలు ప్రారంభమయ్యాయి, ఈ విధంగా రాజకీయ హత్యలు జరుగుతున్నాయని, భార్య అక్రమ సంబంధంతో భర్తను చంపేస్తే ఆ పాపం మాకు అంటగట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు ఈరోజు మీరు పూనుకుంటే ఎవరికి చెప్పుకోవాలనేటువంటి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మేము ఎప్పుడు అటువంటి వ్యక్తిని పాల్గొనం, అటువంటి చర్యలు పాల్గొనం, మీరు ముఖ్యమంత్రి కాగానే మీరు చేశారేమో తప్ప ఎక్కడా కూడా ఇది వాస్తవం కాదా, రేపంటే మీకు పంపిస్తాను మీ ద్వారా ఆయనకు మీరు పంపించండి మాకు అభ్యంతరం లేదు. అదేవిధంగా ఈరోజు వీటికి సంబంధించి పుంకాలు వార్తలు వచ్చాయి, భర్తను చంపింది భార్యే, ఇక్కడ కట్టుకున్న భార్య సూత్రధారి. అంటే మీకు సంబంధించి ఒక వ్యక్తిని గురించి లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇంకింతకన్నా ఏం చెప్పాలో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అందుకే చెప్తున్నాం ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అనేక విషయాల్లో, మీరు ప్రధానికి చెప్తున్నారు భద్రతా తనిఖీలు అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారిని భద్రతా తనిఖీలు అని చెప్పారని చెప్పి విమర్శిస్తున్నారు. అంటే మీరేమైనా చట్టానికి అతీతులా, మీరేమైనా దైవంశ సంభూతులా, మీరేమైనా పై నుంచి వచ్చారా, అబ్దుల్ కలాం లాంటి మాజీ రాష్ట్రపతిని కూడా ఈరోజు ఎక్కడైనా సరే వెళ్తే శాంతి తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉంటే మిమ్మల్ని తనిఖీలు చేయడమే నేరంగా, దానికి సంబంధించి ఏదో జరగడానికి పొరపాటు జరిగినట్టుగా మీ మీద ఏదో కక్ష కట్టేవారు అనుకున్నట్టుగా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనుభవించారు, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలు తీర్పిచ్చారు, మాజీ ముఖ్యమంత్రిగా మీ స్థానం ఏందో తెలుసుకుని మీరు మాట్లాడితే బాగుంటుంది తప్ప కాదు అని ముఖ్యమంత్రి భావన నుంచి మీరు బయటకు రాలేక నేను ఇంకా ముఖ్యమంత్రి అనేటువంటి భావన మీరుంటే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు తప్ప ఈరోజు చట్టం ఎవరైనా సరే మీరు ఎవరం కూడా మనం ఎవరం కూడా చట్టాలకు అతీతం కాదు.
కాబట్టి దాని గురించి మీరు ఏదో మేము బ్రహ్మాండంగా వాట్సాప్ లో మీడియా లో అబ్బాయిలకి ఏదో అవమానం జరిగిపోయింది జరగకూడదు జరిగిపోయింది అనేటువంటి మీరు ప్రాచుర్యం కల్పించడానికి ప్రయత్నం చేయడం తప్ప మరొక విషయం కాదు. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రాతినిధ్యం ఇస్తుంది. నిజంగా అధ్యక్ష మేము సంతోషపడ్డాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఒక చరిత్ర అధ్యక్ష. 50% మందికి ఈరోజు అందరికీ మంత్రివర్గంలో 50% కన్నా ఎక్కువ అవకాశం కల్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని ప్రోత్సహించినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. 60% ఇవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో. అదేవిధంగా చెప్తున్నాం, రాజ్యాధికారం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. మేము మామూలుగా వాళ్ళకి సంబంధించి ఏ వర్గాలైతే అణగారిపోయాయో ఆ వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలి, వాళ్ళని ముందుకు నడిపించాలి, వాళ్ళు ముందుకు నడిపించి వాళ్ళు కూడా సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలరు అనేటువంటి సంకేతాలు చెప్పాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాం. మీలాగా బీసీలకు మేము 100 సీట్లు ఇస్తామనో మరొకటో చెప్పి అన్ని సీట్లు ఎత్తిన తర్వాత అయ్యా ఈ సీటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అంటే దాన్ని బీసీకి కేటాయించారు. మీరు బీసీకి కేటాయించి మీరేం చేశారు? బీసీలకు అన్యాయం చేశారు. రెండు విధాల అన్యాయం చేశారు. ఒకటి బీసీకి కేటాయించి అన్యాయం చేశారు పాపం ఓడిపోయేటువంటి సీట్ని, రెండోది బీసీలకు ఇస్తే గెలవాలనేటువంటి సంకేతాలు ఇచ్చి బీసీలకు సీట్లు రాకుండా అన్యాయం చేశారు. మీరు ఏదన్నా రాజకీయ రిజర్వేషన్ చేశారు అంటే పాపం ఒక్కటి మాత్రం చేశాడు. ఏమిటంటే ఒక వ్యక్తిని తిట్టడానికి ఒక వ్యక్తిని మాత్రం సెటప్ చేశాడు. అందుకనే చాలా మందికి మంత్రి పదవులు వచ్చాయి. కొంతమందికి దేనికి వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక బలహీనత ఉంది. ఏ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ కు ముమ్మడిస్తాడు. ఎవరైతే తన పార్టీలో ఉండేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైనటువంటి అభ్యర్థి మాట్లాడితే ఆ అభ్యర్థిని తన పార్టీలో ఉండి అదే రిజర్వేషన్ వాడు చేసి తిట్టిస్తాడు. అందుకనే ఈరోజు మా జిల్లాలో కూడా పాపం సోమిరెడ్డికి మంత్రి పదవి వచ్చింది. కారణం ఏమిటంటే రెండే కారణాలు, చంద్రబాబు నాయుడు గారి బలహీనత, చంద్రమోహన్ రెడ్డికి తెలుసు. అదే వస్తున్నా,